हेलो वेलकम टू महेंद्रगिरी ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మేము రీచ్ అయినది 1 గంట 20 ఉంది కానీ ఇక్కడ నుంచి మహేంద్రగిరి 5 కిలోమీటర్స్ అన్నమాట బోర్డు ప్రకారం ఇది మెయిన్ గేట్ ఒక్కసారి సో ఈ గేట్ ఆల్రెడీ క్లోజ్ అయ్యింది నాకు తెలిసే మార్నింగ్ 4:30 తీస్తారని చెప్పారు అక్కడ ఇది మహేంద్రగిరి మెయిన్ ఎంట్రన్స్ గేట్ సో మీకు అందల చూపించా కదా ఇక్కడ మనకు ఉండడానికి ఒక స్టే మాత్రమే ఉంటది అది కూడా మనం ముందే మనకి అన్ని తెలుసున్న ఎవరు ఉంటే బుక్ చేసుకోవచ్చు సో మా కలగ అలటివేట్ లేవు గనుక పరద తెచ్చుకున్నాం మేము అందరం కలిసి కంప్లీట్ ఇస్ నైట్ వ్యూ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ వే కనబడుతుంది కదా ఇప్పుడే ఈ వే అంత వచ్చాం మా వాళ్ళు ఆల్రెడీ అలిసి పెట్టి కూర్చున్నారు వాళ్ళు చూపిస్తున్నారు అండి ఒకసారి चलो शुरू करते हैं इप्पुडु इदंता मेमु एक्कोच्चाम इंका चाला मेट्लु उन्नायि आ मेट्लनि एक्कालि ना वल्ल कावट्लेदु कानी तप्पदु कदा इद्दरं वच्चाक वेळ्ळालि सो वेळ्ळां चलो लोकेशन ओकसारि चूडंडि महेंद्रगिरिलो शिवन टेंपल ఈ లొకేషన్ మోనని చెప్పి ఇక్కడ ఆగాను ఇంకో రాయి ఉంది సామి దేవుడా లొకేషన్ బ్యాక్గ్రౌండ్ వద్దు ఫైనల్లీ వి హ్యావ్ రీచ్ డెస్టినేషన్ హ్యావ్ లుక్ ఆన్ దట్ ఇదే భీముల కొండ అంటారు నేను ఇంకొంచెం ఎక్స్ప్లోర్ గా చూపిస్తాను బాగా కలిసిపోయా నైట్ అంత నిద్రలేదు అని తోడు 2 కిలోమీటర్స్ తక్కువ అంటే మన వల్ల కాదే సామి చూస్తా లొకేషన్ ఇదే భీములవారి టెంపుల్ సో దీనికి ఒక చరిత్ర ఉంది నాకైతే తెలియదు చెప్పాలంటే మహేంద్రగిరి వచ్చిన వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే సో ఎవరైతే కుంతీదేవి టెంపుల్ వరకు వస్తారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా భీముడు కొండ మాత్రం వెళ్ళండి ఇగో ఇది ఇలా ఉంటుంది వే కంప్లీట్గా నాకు తెలిసి ఒక 10 స్టెప్స్ కూడా ఉన్నాయి ఆన్ ది వే సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే పీక్స్ అన్నమాట కంప్లీట్ అయితే లాస్ట్ ఆ పీక్స్కి వెళ్ళిన తర్వాత మీకు వండర్ఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఆ లొకేషన్స్ కూడా నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను ఒక మీకు ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చూపించినట్టు మనం బాగా పీక్ వెళ్ళాం కదా భీముల కొండ నుంచి మీకు అక్కడ నుంచి కుంతీదేవి టెంపుల్ కూడా చూపించా సో ఒకసారి అదే కుంతీదేవి టెంపుల్ మళ్ళీ నా బ్యాక్గ్రౌండ్ చూడండి మీకు కనబడుతుంది సో దీని ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి దీని తర్వాత నుంచి మనం అక్కడ ఏదైతే మీకు ఆ పీక్స్లో కనబడుతుంది అనుకుంటే అక్కడికైతే వెళ్తాం సో ఆల్రెడీ మీకు వే కూడా చూపించా చాలా దారుణంగా ఉంటుంది కంప్లీట్ ఆఫ్ రోడ్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు కంపల్సరీ చేయాలి నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరు ఒక 5 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ కానీ అలా వెళ్తే చాలా బాగుంటుంది సో తప్పకుండా మిస్ అవ్వకండి ఈ లొకేషన్ మాత్రం లొకేషన్ చూస్తారు కదా సో మేము అక్కడ నుంచి వచ్చాం ఆ లాస్ట్ నుంచి సో ఇగో మా దోస్తులు అందరూ ఓకే ఇప్పుడు మా జర్నీ ఇక్కడ నుంచి అక్కడ కనబడుతుంది కదా అవి అక్కడ స్టార్ట్ అయింది నైట్ మీకు రోడ్ అయితే బే వర్షం దరిద్రంగా ఉంటుంది ఒకసారి మీకు రోడ్ అంతా చూపిస్తాను లెట్స్ హ్యావ్ ఎ ఫన్ ఈ అడవుల్లో మా ప్రయాణం నెక్స్ట్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం మీకు భలే ఉంటుంది వాటర్ ఫాల్ చూపిస్తాం ఒకసారి చూస్తున్నారు కదా నైట్ మనం ఇక్కడే ఆగిపోయాము ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ సో ఇది మహేంద్రగిరి ఎంట్రన్స్ సో ఇది మహేంద్రగిరి ఎంట్రన్స్ మెయిన్ గేటు సో ఇక్కడ మాత్రమే మనకి ఫస్ట్ టికెట్స్ ఇస్తారు సో నైట్ మేము ఇక్కడే పరద వేసుకుని ఇక్కడే పడుకున్నాం సో ఆ గేట్ అనేది క్లోజ్గా ఉంటుంది నైట్ టైం ఆ గేట్ క్లోజ్గా ఉంటుంది కనుక సో నైట్ అంతా ఇక్కడ మనం స్టే చేయాలి మార్నింగ్ 4:30కి వాళ్ళ గేట్ ఓపెన్ చేస్తారు ఇక్కడ మన టికెట్ తీసుకొని కావాలంటే ఇక్కడ రూమ్స్లో కూడా మనం వెయిట్ చేయొచ్చు సో ఇక్కడ వాష్రూమ్స్ ఏముండో ముందే చెప్తున్నా వాష్రూమ్స్ ఏముండో ఏ చేయాలన్నా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ముందే ప్లాన్ చేసుకోవాలి దాని తగ్గట్టు ఆయన దగ్గర లొకేషన్ దగ్గర నుంచి మన లెఫ్ట్ సైడ్లో మన భయ్య కాక హోటల్ ఉంటుంది సో మనోడు మస్తు చాయ్ ఇచ్చాడు మార్నింగ్ 4:00 లేచి మంచి చాయ్ ఇచ్చిండు
అండ్ భయ్యకి మ్యాగీ చేయమని చెప్పాం సో మ్యాగీ కూడా చేస్తున్నాం భయ్య హాయ్ బోల్నా ఓ అమర నన్నీయే మస్తు చాయ్ పెట్టింది లెట్స్ హావ్ ఎ చాయ్ వేడిగా 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 ఇగో స్టార్ట్ అయ్యింది మా ఫోన్స్ ముత్తన వాని ఫోననే థాంక్యూ హావ్ ఎ నైస్ డే అంటే మనసు కూర్చోడానికి చెప్పాను కదండి రూట్ అస్సలు బాగోదు అస్సలండి అసలు కంప్లీట్ ఇంకా ఆఫ్ ఆఫ్ రోడ్ డ్రైవే కంప్లీట్గా ఇదంతా లొకేషన్స్ అని చూస్తున్నా కదా ఓ కంప్లీట్గా ఆఫ్ రోడ్ డ్రైవ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ రావచ్చు రూట్ అస్సలు అంటే అస్సలు బాగోదు కంప్లీట్ ఆఫ్ రోడ్ అయింది మన దగ్గర అసలు రోడ్ అనేది ఉండదు ఇక చూసారు కదా ఇంకా అలా రాళ్ళ మీద నుంచి ఇంక వెళ్ళినట్టే నాకు తెలిసి బండి కండిషన్ కానీ బాగోకపోతే మాత్రం మనం ఈ రైడ్ని మాత్రం చేయలేం అలానే మీకు మనకి రైట్ సైడ్ అంతా ఏదైతే ఈ రైట్ సైడ్ కనబడుతుందో ఈ రైట్ సైడ్ అంతా మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయి కొండ మీద నుంచి వాటర్ అంతా ఫ్లో అవుతుంటుంది మీకు ఆ సౌండ్ కూడా మీకు అబ్జర్వ్ చేయవచ్చు నాకు తెలిసి మీకు ఆ సౌండ్ ఏమి రాకపోవచ్చు అక్కడ చూస్తే మీకు అక్కడ కూడా కనబడుతుంది వాటర్ఫాల్ ఉంటుంది మనం కూడా ఇప్పుడు వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం రోడ్ అస్సలు బాగాలేదు 20, 30, 16, 20 మీకు కావాలంటే కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడ కూడా వాటర్ఫాల్ చూడవచ్చు మీకు కనబడుతుందా ఈ రోడ్ అంతా చిన్న చిన్న వాటర్ఫాల్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూపించినట్టు కనబడుతుంది కదా అవి చెప్పాను కదా మనం ఒక వాటర్ఫాల్కి వెళ్తామని చెప్పేసి సో ఇప్పుడే ఆ వాటర్ఫాల్ దగ్గరికి వచ్చాను మీకు కంప్లీట్ వాటర్ఫాల్ వ్యూ అయితే చూపిస్తాను ఒక్కసారి ఓ వాటర్ ఫ్లోటింగ్ కూడా గొప్పగానే ఉంది ఇప్పుడు వాటర్ఫాల్లో ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే సో కొంచెం డేంజర్గానే ఉంటుంది కాకపోతే ఎవరెవరికైతే స్విమ్మింగ్ రాదని అలాంటి వాళ్ళకి సో మనకు ఒక చిన్న స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది మీకు అది కూడా చూపిస్తా మనం అక్కడ కూడా స్విమ్ చేసుకోవచ్చు వాటర్ఫాల్ వ్యూ అనమాట సో ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే స్విమ్మింగ్ రాదనుకుంటారో వాళ్ళు ఇక్కడ కొంచెం తక్కువ డెప్త్ ఉంటుంది సో మీకు స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు కానీ చాలా చాలా జారుగా ఉంటుంది ఇది ఇంకా పైకి వెళ్తే ఇంకా ఉంది నేను కొంచెం ముందుకెళ్ళి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను